జీవన రేఖ. నీ అవసరం లేనప్పుడు మౌనంగా ఉండు, ఎందుకంటే మనం కోరినప్పుడు పౌర్ణమి రాదు, ఇష్టపడినప్పుడు వసంతం రాదు, చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుసు రాదు, అలాగే ఆశించినప్పుడు ఆత్మీయులు దొరకరు. జీవితం ఆనందమయమయ్యేది కోరుకున్నది పొందినప్పుడు కాదు, పొందినవి ఆస్వాదించినప్పుడు. ఎవరూ కూడా మన జీవితంలోకి ఊరికే రారు. సృష్టికర్త మన కోసం వారికి ఏదో పాత్ర ఇచ్చి ఉంటాడు. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి రుచి, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివి అయినా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుందని శివ పరమాత్మ చెప్తారు. ఓం శాంతి.